ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు చెప్పే కల్లిపల్లి మాటలను నమ్మవద్దని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉపన్యాసాలతో ప్రజలు మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్జొడ్డి కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణాన్ని ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవడం సరికాదని ప్రతిపక్షాల అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. భూ నిర్వాసితులకు అన్ని రకాలుగా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం భాజపా నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. కొంత నష్టపరిహారం ఇప్పుడు ఇస్తాము, మిగతా నష్టపరిహారం కోర్టు ద్వారా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. చట్టం మారింది, ఇప్పుడు మీకు వచ్చే డబ్బులు మీకు వస్తాయి. గజ్వెల్లిలో ఎంత వచ్చినాయో, సిద్దిపేటలో ఎంత వచ్చినాయో, కరీంనగర్లో ఎంత వచ్చినాయో, వరంగల్లో ఎంత వచ్చినాయో, దుబ్బాకలో కూడా మద్యం వస్తాయో, తక్కువ రావు. అంటే ఆ చట్ట ప్రకారము అప్పుడున్న చట్టం వేరే ఉండే, ఇప్పుడున్న చట్టం వేరే ఉండే. ఇప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ కోర్టు ద్వారా ఆరు నెలలకో ఏడాదికో మిగతా పైసలు ఇస్తాము అని చెప్పి కొత్త చట్టం వచ్చింది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రైతులకు చెప్పిన తర్వాత ఇవాళ వీళ్ళు ఏమంటారు? నాయకుడు మరి ఇలాంటి నాయకుడు కావాలా, ఇలాంటి ప్రభుత్వం కావాలా? రేపుంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి రెచ్చగొట్టి దేవుని పేరు చెప్పి దయ్యం పేరు చెప్పి వీడిని రెచ్చగొట్టి వాణ్ణి రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి ఊపదండు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద లెక్చర్లు కొట్టి పెద్ద డంబా డుంబాలు పెడితే ప్రజలు నమ్మరియాల. ఇవాళ దుబ్బాకంటనే ఒక ఉద్యమాల గడ్డ 2000 మెజార్టీ వచ్చింది మనకు రామలింగన్న. మాకు 72000 మెజార్టీ వచ్చింది ఎంపీ ఎలక్షన్లో. మరి ఎక్కడ ఏ గ్రామంలో ఎంత వచ్చింది? మరి మన పథకాలు ఏంది? ఇంటింటికి తిరిగి చెప్పి ఇంకా మూడేళ్ళు ఉంది మన ప్రభుత్వం. ఈ మూడ మనం ఏడాదిలో అయిపోదు, రెండేళ్ళలో కాదు, ఇంకా మూడేళ్ళు, ఇంకా మూడున్నర సంవత్సరాలు మన ప్రభుత్వాన్ని మాట్లాడుకుందాం. నాలుగు గోడల మధ్య ఇలా అన్ని అన్నిటికంటే కూడా అన్ని మండలాల కంటే కూడా ఇలా మన మండలం మిడితోటి మండలం బ్రహ్మాండంగా పనిచేసే మండలం. కష్టపడే మనస్తత్వం ఇక్కడ చిల్లర పుల్లల వ్యవహారాలు చేసే కార్యకర్తలు కాదు మన కార్యకర్తలు, మంచి కార్యకర్తలు.